నమస్తే, వెల్కమ్ టు నాగాస్. ఈరోజు మీ ముందుకు వచ్చిన ప్రాపర్టీ నాదరగుళ్ళ ఉంటుందండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, 2 BHK. సో ప్రాపర్టీ సైజ్ వచ్చేసి 100 square yards అండి. డైమెన్షన్ వచ్చేసి 25x36. సో ఇది లెఫ్ట్ సైడ్లో స్టేర్స్ ఇచ్చారు. సో కింద కామన్ వాష్రూమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ రైట్ చిన్న వాష్ ఏరియా అయినా ఓకే సెట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో సంప్ ఇచ్చారండి, సంప్ వాటర్ ట్యాంక్ ఉన్నాయి. సో చుట్టూ కూడా మనకు వెంటిలేషన్ ఇచ్చారండి, గ్యాప్. సో ఆల్మోస్ట్ 2 feet గ్యాప్ ఇచ్చారు. సో ఇది ఫేసింగ్ వచ్చేసి 25 feet, ఈస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25 feet రోడ్ ఉంటుంది. సో ఇది హాల్, లెఫ్ట్ సైడ్లో కిచెను, కిచెన్తో పక్కన పూజ గది. ఇది హాల్, హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలానే లెఫ్ట్ సైడ్లో. సో ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు, అలానే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. హాల్ టీవీ సెక్షన్ లెఫ్ట్ సైడ్లో. అదేవిధంగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ కూడా ఉంటుందండి. వెబ్సైట్ని విజిట్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా వేరే ఏదైనా ఉన్నా సరే, సో నాట్ ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, హాస్పిటల్లో వెంచర్లో కానీ, ఏ విధమైన కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా సరే, సో మా వెబ్సైట్లో ఉన్న విజిట్ చేయండి. దాంట్లో మీకు ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది ఉంటుంది. సో కాంటాక్ట్ ఫామ్లో మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, సో మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, మీ బడ్జెట్, మీ కావాల్సిన ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఎంటర్ చేయండి. సో సబ్మిట్ చేయడం వల్ల మా బ్యాక్ఎండ్ టీమ్ వల్ల మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ సూట్ అవుతుందో ఆ ఎగ్జాక్ట్ ప్రాపర్టీ కోసం మిమ్మల్ని కన్సల్ట్ చేయడం అనేది ఉంటుంది, జరుగుతుంది. అండి ఇంకా మీరు ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.